ప్రభువైన నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ గురువారము ఇస్రా కుమ్మరి చేతిలో మట్టివలి మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు ప్రభువు నాతు నీవు కుమ్మరివాని ఇంటికి పొమ్ము అచట నీకు నా సందేశమును వినిపింతును అని చెప్పెను కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారి మీద పనిచేయుటను చూచితిని అతడు తాను చేయకుండా సరిగ్గా కుదరనప్పుడెల్లా దానిని తీసుకుని దాని మట్టితో మరి పాత్రను తయారు చేసిడివాడు అప్పుడు ప్రభు నాతో ఇట్లా నేను ఇజ్రాయేలీయులారా ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచునో నేనును మిమ్మును అట్లు మలువకూడదా కుమ్మరి చేతిలో మట్టివలె మీరు నా చేతిలో ఇమిడిపోయెదరు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు దేవుని అండగా బడసినవారు ధన్యులు హెలూయ వచ్చినము హూయా హలెయ్యా నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదెను ఏలనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విసుదపరిచితిని హలెయ్య ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అట్లీ అంత్యకాలమందును జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములు పడద్రోయుదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొందురు వీనిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక